ఇప్పుడు నేను స్టేజ్ మీద పిలవబోయే వ్యక్తి భయం అంటే తెలియని మగధీరుడు, శత్రు వంశ యోధుడు, చాలీ ట్రైనింగ్ డిఫెక్ట్ చేసిన వాడు సుధీర్ భైరవ. చార్లీని చూసినప్పుడు భయం కలగలేదా? చార్లీ ట్రైనింగ్ చెబుతున్నప్పుడు నాకు అసలు భయమే లేదు. అదేంటి సార్, వీడియోలో కొంచెం భయపడ్డాడు కనపడ్డారు. అంటే లేదు, నేను వీడియోలో భయపడలేదు. నేను భయపడలేదు అక్క, ప్రామిస్ చూసుకోండి కావాలంటే. సరే వీడియో ప్లీజ్. వీడియో కూడా తీసుకొచ్చారా? ఎక్కడ చార్లీయా? దేవుడా, ఓయ్ ఓయ్ దేవుడా, చాలీ అనేది ఇలా ఉంటుందని చెప్పు. ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి వీళ్ళకి. నేను భయపడ్డాను కానీ భయపడలేదు, అంటే భయపడినట్టు నటించాను నేను. ఇప్పుడు సింహం దాడి చేసే ముందు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది, అలా అనేది భయపడిందని అనుకుంటావా? లేదు, అది యుద్ధానికి వెళ్తున్నప్పుడు భయపడినట్టు నటిస్తుంది. సో నేను కూడా చాలీ ట్రైన్ చెబుతున్నప్పుడు అలాగే భయపడాను అండ్ చాలీ ట్రైన్ చెప్పేశాను. మీ అందరి సపోర్ట్ వల్ల ఆ ఛాలెంజ్ చెప్పేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకవేళ అలాంటి ట్రైన్ కనుక నా ముందుకు వస్తే ధైర్యంగా దాని ముందు నిలబడి సవాల్ చేస్తా. సార్ కావాలంటే అడగండి, ఎనీ క్వశ్చన్స్. వద్దురా నాన్న, టైం అవుతుందిరా, వద్దురా నాన్న, కన్నా క్వశ్చన్స్ వద్దురా. ఓకేనా, కొంచెం ట్రైన్కి టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్. సో ఫైనల్ గైస్, నేనైతే మన రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాను అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక అమ్మాయి అయితే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఎందుకమ్మా, ఏమన్నా రైలు ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిందా, లోపల ఏమన్నా భూతాన్ని చూసావా, టార్చ్ లైట్ పట్టుకొని వచ్చేస్తున్నావు? ఓ, నా కోసం వచ్చిందా? ఓ మై గాడ్, ఎప్పుడు నేను అమ్మాయిల వెనకాల పరిగెత్తడం చూశాను. కానీ అదేంటి, అప్పుడే డైలాగ్ మంచిగా డైలాగ్ చెప్పేలోకి తిరిగిపోయింది గైస్. నా దగ్గరికి వస్తుంది. హలో పాపా, పాపా హలో, హలో పాపా, హలో పాపా, మన ఇద్దరం ట్రైన్ జర్నీ చేద్దామా ఈరోజు, ఏమంటావు? ఐఎమ్ యు నో ఐఎమ్ బిగ్ ఎక్స్పర్ట్ ఇన్ పులిహోర్. అయ్యో, ఈ పాప నా పులిహోర్లో కలపడానికి అసలు ఇష్టపడట్లేదు గైస్, పరిగెడుతూనే ఉంది. సో ఫైనల్గా మనమైతే రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం రైలు అయితే ఎక్కాలి అండ్ ఇక్కడ అయితే చాలా బండ్లు అయితే పార్క్ చేస్తున్నాయి. ఈరోజు రద్దీగా ఉండి ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇంకా ఈ పాప అయితే మాట్లాడుకున్నా మనతో లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా టైం అయితే అవుతుంది గైస్, ఇంకా రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, దీని లోపలికి అయితే మనం వెళ్ళకూడదు, ఎందుకంటే సాలిపురుగులు ఉన్నాయేంటి రైల్వే స్టేషన్లో? మా రైల్వే స్టేషన్లో అయితే సాలిపురుగులు ఉండవు. బై షర్టు బై, ఓకే, ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కూడా పెట్టేశారు గైస్. ఓకే, ఇది ఒక డిజైన్ లాగా అయితే పెట్టారు. సో ఓకే గైస్, ఇంకా మనమైతే ఒక్కసారి బయటికి అయితే వెళ్దాం. ఇంకా బయటికి వెళ్ళి చూడగానే రైల్వే స్టేషన్ చూడండి, కూచుకు చుకు చుకుచుకు రైళ్ళు అన్నీ ఎన్ని రెడీగా ఉన్నాయో. సో ఇది మన ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇక్కడే మనం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇంకా ట్రైన్ రాలేదా? ఓకే గైస్, నేను ఇంకా ట్రైన్ వచ్చేస్తున్నామని వెయిట్ చేశాను అండ్ ఇక్కడ ఏంటి, ఇన్విజిబుల్ ట్రైనా? ఏ, ఇక్కడ నాకు ట్రైన్ కనపడుతుంది కానీ ఇన్విజిబుల్ ట్రైన్గా ఉంది గైస్. ఓకే, ఇదేదో కొంచెం మ్యాజికల్గా ఉంది అండి. ఇక్కడ బిల్ బోర్డ్ పెట్టి చూడండి గైస్, ఏముందో, దయ్యం ఉంది. ఎవరు యాడ్ అయ్యారు, దయ్యం ఉంది అంటారా? అరే, నా ఈ రైల్వే స్టేషన్ పేరు దయ్యం రైల్వే స్టేషనా ఏంటి? కొంపతీసి ఈ అమ్మాయి ఏంటి టార్చ్ లైట్ పెట్టుకొని గూర్ఖలాగా రాత్రి మొత్తం ఇక్కడే తిరిగేటట్టుంది? బట్ నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు ఇక్కడ నుంచి ఒక్క ట్రైన్ కూడా రాలేదు. మేబీ ఈ ట్రైన్ మనం ఎక్కగలమా? హలో సార్, సార్ నన్ను నా మీద ఎక్కించమక్కటి సార్, నన్ను నేనేమన్నా ఈ ట్రైన్ ఎక్కగలనేమో ఒకసారి చూస్తాను గైస్. అమ్మ బాబాయ్, కింద ఏమైనా పడిపోను కదా, ఇక్కడ ఏదో ఉంది గైస్, ఉండండి. అమ్మ బాబోండి, ఇంకా నేను దయ్యం స్టాచ్యూ అనుకుని భయపడ్డాను, బట్ ఇక్కడ ఎలాంటి దయ్యం స్టాచ్యూ అయితే లేదు అండ్ ఇక్కడ నాకు ఏది కావాల్సిన సామాను కూడా లేదు అండ్ ఇక్కడ టేబుల్ ఉంది, ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ ఎవడు ఉంటాడో ఏం అర్థం కావట్లేదు. బట్ ఇంకా నేనైతే ఈ గ్యారేజ్ని వదిలి బయటికి అయితే వెళ్ళిపోవాలి. ఇది గ్యారేజ్లా లేదు గైస్, మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే విధంగా అయితే ఉన్నారు. సో ఈ ట్రైన్ నేనైతే ఎక్కలేకపోతున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళి మెట్లు కూడా పెట్టలేదు. సో దీని లోపలికి అయితే వెళ్ళలేం. మేబీ పైకి వెళ్ళి ఏమన్నా సెల్ఫీ దిగుదామంటే పైకి వెళ్ళే మెట్లు కూడా లేవు, లేకపోతే సెల్ఫీ దిగి వాట్సాప్లో అప్డేట్ చేస్తా గైస్, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తా. బట్ మీలో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వట్లేదు. సో ఇప్పుడే, ఇప్పుడు కాదు, వీడియో అయిపోయిన తర్వాత నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి, అక్కడ మీకు నా అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ఇలాగే ఊరు వెళ్తున్నా ఫ్రెండ్స్, బస్ ఎక్కుతున్న ప్రయాణ్స్, ఇలాంటి అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఓకే గైస్, శ్రేణి అయితే రావట్లేదు, బట్ ఇక్కడ చూడండి చాలామంది అయితే అటు వెళ్తున్నారు. ఏంటి, లోపల ఏమైనా ట్రైన్ ఉందా? ఓకే గైస్, ఇక్కడ మ్యూజియం డీజే పెట్టారు, వామో. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడికైతే వెళ్తున్నారు. మేబీ
ఇది ఎక్కితే నాకేం అర్థం కావట్లేదు, బట్ ఇక్కడ చాలామంది కూర్చున్నారు, సో మనమైతే దీన్ని ఎక్కుదాం. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను అంటే ఇక్కడ టెలిపోర్టింగ్ అంటున్నాడు. ఎక్కడ టెలిపోర్ట్ చేస్తున్నారా? ఓకే, మేబీ నా డెస్టినేషన్కి వాళ్ళు టెలిపోర్ట్ చేస్తే చాలు, ఎందుకంటే మనం ఎంత దూరం వచ్చాం. ఏ ఇదేంటి, రెడ్డి టనల్లోకి తీసుకొచ్చారు, కొంప తీసి రెడ్ రూమ్సా? దయ్యమా, మనకి అసలే భయం లేదని బయట బిల్డప్ ఇచ్చాము, బట్ ఇక్కడ ఏంట్రా బాబు మొత్తం ఎర్రగా ఎర్రగా ఉంది. అండ్ ఇక్కడ ఏదో ఒక ఇన్విజిబుల్ ట్రైన్ అయితే వెళ్తుంది, బట్ వెళ్ళలేకపోతున్నాం. అండ్ ఇక్కడ అయితే చాలా చాలా డార్క్ అయితే ఉంది, బట్ నాకైతే భయం వేస్తుంది. డార్క్లో అసలు ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా లేదు. అండ్ ఇక్కడ ఉండండి, ఏదో మెరుస్తుంది, అది వీడేంటి వాడు దగ్గరికి వెళ్తున్నాడు. రే ఓకే, వాడేందో దగ్గరికి వెళ్తున్నాడు గైస్. అండ్ ఆ రెడ్ లైన్ ఆ దగ్గరికి వస్తుంది, దేవుడా ట్రైన్ గైస్. ఓ నో 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 నో, ఏదో దయ్యం ట్రైన్ నా ముందుకైతే వస్తుంది, దేవుడా. ఇక్కడ ఇన్విజిబుల్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది మేబీ. ఓకే ఓకే, నాకు అర్థమైంది కదా, ఇన్విజిబుల్ ట్రైన్ నుంచి మనం తప్పించుకోవాలి. ఓకే, మధ్యలో మన ట్రైన్ అయితే పంచర్ అయిపోయింది. అరే బస్ కాదు కదా పంచర్ అవ్వడానికి. ఓరే బాబోయ్, ఒరే బాబోయ్, ఆ ట్రైన్ వచ్చేస్తుంది గైస్, దేవుడా. అని బా ట్రైన్లో తప్పించుకునే ప్రయత్నంలో మనమైతే కింద బలైపోయాం అనమాట. మా ట్రైన్ అయితే ఒక టనల్లో అయితే డ్యామేజ్ అయిపోయి ఆగిపోయింది కదా, బట్ ఆ టనల్లోనే ఒక రెడ్ లైక్ ట్రైన్ మాన్స్టర్ అయితే ఉంది. అండ్ మళ్ళీ నేను అక్కడే ల్యాండ్ అయ్యాను, ఇక్కడ నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి. నా ముందు నుంచి అయితే ఒక ఇన్విజిబుల్ ట్రైన్ అయితే వెళ్తుంది, బట్ దీని అయితే మనం పారవలేం. బట్ ఇంకొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఒక హారర్ ట్రైన్ అయితే వస్తుంది, ఒక మాన్స్టర్ ట్రైన్. సో వీళ్ళతో పాటు మనం కూడా ఎస్కేప్ అయిపోవాలి. అండ్ నాకు ఆ ట్రైన్ కనబడట్లేదు, చాలా చాలా చీకటికైతే ఉంది. బట్ ఆ ట్రైన్ వచ్చిన వెంటనే మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి. సో ఇన్విజిబుల్ ట్రైన్ తొందరగా వెళ్ళిపోమ్మా, నేను ఇక్కడ నుంచి తప్పిందరికి తప్పించేసుకోవాలి. అగోండి అగోండి, కనబడింది గేస్, కనబడింది కనబడింది, తొందరగా రే తెరవండి రే మాస్టరు బాబు, వెనకాల నుంచి ఆ ట్రైన్ వచ్చేస్తుంది అని అన్న దావుడా. అరే అది దగ్గరికి వచ్చేస్తుంది రా, తెరవండి, నేను తొందరగా ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి. సో వీళ్ళిద్దరు ఎలా తప్పించుకుంటారు నాకే తెలీదు. ఇంకా బాగో బాగో గైస్, ఇంకా నేను ఎక్కడ ఆగేది లేదు, వెనక చూసేది లేదు, వెనక తిరిగి చూడడం మా వంశంలో లేదు గైస్. ఇంకా ఆ ట్రైన్ వచ్చేస్తుంది, ఈసారి మాత్రం కింద పడకూడదు. ఓకే, ఓ మై గాడ్, ఈ భయంలో కొంచెం నేను నెమ్మదిగా వెళ్ళాలి గైస్, లేకపోతే ఇలా పడిపోతున్నాం అన్న. సో మళ్ళీ మనం అదే స్పాట్లో ల్యాండ్ అయ్యాం, కాకపోతే ఈసారి మనతో పాటు ఒక అమ్మాయి అయితే ఉంది. బట్ ఈ అమ్మాయిని కాపాడాలో, మన అమ్మాయిని కాపాడాలో నాకు ఇది అర్థం కావట్లేదు. ఓ అమ్మాయి అటు వెళ్ళమాక, అటు వెళ్ళమాక అమ్మాయి ప్లీజ్, అటు వెళ్తే ఇంకా ఏం లేదు, ఇంకా నీ డెడ్ బాడీ నేను మోసుకుంటూ వెళ్ళాలి మీ ఇంటికి. అండ్ ఈ ట్రైన్ అయితే వెళ్తుంది గైస్, నాకైతే అక్కడ చీకట్లో. ఓకే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మనమైతే తొందరగా తప్పించేసుకోవాలి. సో వెనకాలైతే వాడైతే దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాడు. సో ఒక్కసారి ఇన్విజిబుల్ ట్రైన్ వెళ్ళంగానే ఇంకా బాగోరే బాగో, ఇంకా తగ్గేది లేదు, ఎక్కడ ఆగేది లేదు. అండ్ ఆ ట్రైన్ అయితే మోస్ట్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, పద 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 పద. సో ఏమైనా మనం ఎలాగైనా కాపాడదాం గైస్, ముందు మనకి మనం ఏమో కాపాడుకోవాలి. సో ఈసారి నేనైతే అరే రే ఇదేంటి చా, ఓకే 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 ఓకే, పార్కో లెవెల్లో మనమైతే దీన్ని ఓకే ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఎస్ కూల్ కూల్ ఓకే ఓకే కూల్ గైస్, అమ్మో బాబు ఇన్ని అడ్డంకులు ఉన్నాయంటారు బాబు. సో మనమైతే అరే ఇదేంటి, ఒక డెస్టినేట్ అయిన ప్లేస్లోకి అయితే వచ్చాం, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మనం తప్పించుకోగలమా? అరే అరే అమ్మ బ్లాస్ట్, ఒరే బాబాయ్, నో నో నో, జస్ట్ మిస్ గైస్, లేకపోతే నేనైతే చనిపోయేవాడిని. పెద్ద స్పేర్ పార్ట్ వచ్చి నా మీద పడేది. అండ్ వెనకాలైతే వాడు వచ్చేస్తూ ఉంటాడు నా వెనకాలైతే, ఎక్కడ ఆగకుండా ఇక్కడ నుంచి అయితే మనం తప్పించేసుకోవాలి తొందరగా. పద పద ఏంద్ర బాబు ట్రైన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి. ఓకే ఓకే, పద 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 పద, అరే ఓకే ఓకే, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా? ఆ అమ్మాయి చాలా మందికి వెళ్ళిపోయింది గైస్. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి, నిజం చెప్పు, బాగా పొగరండి, ఇది కరెక్ట్. దేవుడా నా వెనకాల వచ్చేస్తున్నాడా? వస్తున్నాడు 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 వస్తున్నాడు. సో ఇంకా మనం చాలా మందికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏంటి ఏలేడుతున్నాయి, దేవుడా ఈ ట్రైన్ గో ఏదో కొంచెం విచిత్రంగానే ఉంది గైస్. అండ్ వెనకాల వస్తున్నాడు 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 వస్తున్నాడు. అయ్యో ఈ పార్క్ రాడిన చాలా రోజులు అయింది గైస్. అయ్యో ఓకే ఓకే కూల్ కూల్, వచ్చే అమ్మ బాబాయ్ వచ్చేస్తున్నాడు వీడు, దేవుడా చూడండి గైస్. ఈ ట్రైన్ మాత్రం నన్ను అయితే చాలా చాలా భయపెట్టేసింది. అండ్ ఇక్కడ నుంచి వే మొత్తం మారిపోయింది. అండ్ వాడైతే నా వెనకాల వచ్చేస్తున్నాడు, తొందరగా నేను ఇక్కడ నుంచి అయితే పరిగెత్తాలి. బాగో బాగో, ఇక్కడ ఏంటి ఇక్కడ వే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంది గైస్. ఇక్కడ నుంచి వాడైతే రాలేడు గైస్, ఎందుకంటే ట్రైన్ పట్టాలు రావడానికి ప్లెయిన్గా ఉండాలి, వాడైతే రాలేడు. ఆ మోస్టర్ ట్రైన్ అయితే పక్కా గైస్, ఆడైతే రాలేడు గైస్, రాలేడు 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 రాలేడు. సో ఇక్కడ నుంచి మనమైతే సేఫ్గా అయితే బయట పడగలం అనమాట. సో వాడైతే రాలేడు, ఎందుకంటే ఇవి చాలా స్పైరల్గా ఉన్నాయి. సో ఇలాంటి స్థలాల్లో ట్రైన్స్ రా. అయ్యమ్మా దేవుడా, నువ్వెక్కడ పోడరా స్వామి, విడిచినట్టుగా తిరుగుతూ తిరుగుతూ వస్తున్నాడు పాపం అమ్మాయి. ఓ మై గాడ్,
నిజంగా ఈ ట్రైన్ అయితే వచ్చి వచ్చి నన్ను అయితే భయపెట్టేస్తుంది. సో మనమైతే జాగ్రత్తగా అయితే తప్పి చేసుకోవాలి, లేకపోతే మనమైతే బలి. సో పదండి కేసు, ఇంకా నేనైతే ఎక్కడ చూడకుండా వెనకాల చూడకుండా ఇంకా అయితే పరిగెడదాం. ఆ ట్రైన్ నుంచి మనం ఎలాగైనా తప్పించేసుకోవాలి కేసు, లేకపోతే మనకి చాలా పెద్ద బ్యాండ్ అయితే పడుతుంది. అండ్ అమ్మక ట్రైన్ వచ్చి వచ్చేస్తుంది. సో ఈసారి మాత్రం ఈ రెడ్ సో నేనైతే ఇందాక అస్సలు అంటే అస్సలు ఊహించలేదు. అవి బాంబ్ ఎక్స్ప్లోజివ్ డ్రమ్స్ అనేది, వాటిని టచ్ చేసినా బ్లాస్ట్ అయిపోతామని. నిజంగా ఇది చాలా చాలా డేంజరస్. సో మనతో పాటు ఇద్దరు అబ్బాయిలు అయితే ఉన్నారు. సో మేబీ వీళ్ళు ప్రో అనుకుంటా ఇలా మాన్స్టర్ ట్రైన్ నుంచి తప్పించుకోవడంలో. సో వీళ్ళని అయితే ఫాలో అయిపోదాం, ఎందుకంటే వీళ్ళకి ఏమేమి ఆబ్స్టికల్స్ ఉన్నాయో మనకంటే బాగా తెలుసు, ఎందుకంటే మనం ఈ టనల్లోనే ఫస్ట్ టైం చిక్కుకున్నాం. సో వీళ్ళకైతే తెలిసే ఉంటుంది. అండ్ ఆ ట్రైన్ బాంబర్ దిగాడైతే ఓకే గైస్ వస్తున్నాడు ఓకే వచ్చేస్తున్నాడు. సో ఈ ట్రైన్ వెళ్ళంగానే మనమైతే తప్పించేసుకోవాలి. 3, 2, 1 అరే వచ్చేస్తున్నాడు పదండి. ఓకే సో వీళ్ళైతే టార్చ్ షర్ట్ కూడా పట్టుకున్నారు. నా దగ్గర అయితే ఎలాంటి టార్చ్ షర్ట్ కూడా లేదు, మేబీ నా దగ్గర లేదనుకుంటా. సో జంప్ మంచిగా చేయాలి ఈసారైనా. ఓకే కూల్ ఎక్స్పర్ట్ వచ్చేసింది కదా, అయిపోయింది. ఒక్కసారి జంప్ చేస్తే చాలు, నాకైతే అలవాటు అయిపోయింది. సో మనమే కొంచెం ముందుకు వెళ్తున్నాం వీళ్ళకంటే ముందు. సో దేవుడా ఇక్కడైతే అసలు పరిస్థితులు ఏం బాగాలేదు కదా, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అండ్ వెనకాలైతే నా ఇద్దరు వస్తున్నారు. ఏంటి ఇంకోటి ఉండాలి కదా, అరే బాబర్ది ఇంకోటి ఉండాలి కదా, వాడు ట్రైన్కి బలైపోయాడా. సో ఇద్దరు ఉన్నారనుకున్నాను, వాడైతే ఒకడు ట్రైన్కి అయితే బలైపోయాడు. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి తొందరగా తప్పించేసుకోవాలి కదా, లాస్ట్ టైం అయినా తప్పైతే మళ్ళీ అవ్వనివ్వడు ఆ డ్రమ్కి తగిలి. సో ఇక్కడ నుంచి అయితే మనం తొందరగా తప్పించేసుకోవాలి. మొత్తం వీడు వస్తున్నాడు కదా, వస్తున్నాడు అరే జరగండి రా బాబు, అరే ఇది ఓకే ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. అండ్ వాడైతే ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో మనమైతే అమ్మ బాబు ఈ డబ్బాలు మాత్రం అస్సలు టచ్ అవ్వకూడదు, వాడు టచ్ అయినా నేను పేలిపోతాను. అండ్ ఇక్కడ ఏంటి ఏలియన్స్ ఉన్నాయి, దేవుడా ఈ ట్రైన్ ఏలియన్స్ని కూడా వదిలిపెట్టలేదా, సారీ రెస్ట్ ఇన్ పీస్ ఏలియన్. ఓకే జంప్ చేద్దాం క్యూల్, అరే ట్రైన్ వచ్చేస్తుంది ఓకే కూల్ ఎలాంటి తొందరపాటు లేదు అమ్మయ్యా. మనమైతే ఈ టైంలోకి అయితే వచ్చేసాం, బట్ ఈ టైంలో మాత్రం చాలా చాలా ఓకే. నిజంగా గైస్ నాకైతే వాడు కనిపించడం కంటే ఆ సౌండ్కే చాలా చాలా భయం పుట్టేస్తుంది దేవుడా. అండ్ ఇక్కడైతే ఆ స్పైరల్ టన్నెల్ అయితే వచ్చేసింది. సో దీన్ని అయితే దాటంగానే మనమైతే చనిపోయామన్నమాట. సో నాకైతే చూడాలనుంది దీన్ని దాటిన తర్వాత అసలు ఏం వస్తుందో అని. సో బామ్మర్ది నువ్వు నేను కలిసి ఈరోజు ఈ టన్నెల్ నుంచి ఎలాగైనా బయటపడాలి, ఈ మోస్టర్ ట్రైన్ నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. నాకైతే ఈ మోస్టర్ ట్రైన్ చంపాలని అయితే ఉంది గైస్, అంతకసైతే ఉంది. బట్ ఎలా చంపాలో నాకైతే అర్థం కావట్లేదు, అదైతే దూసుకొని వస్తుంది. సో దాని ముందు ధైర్యంగా నిలబడితే ఏం జరుగుతుంది, ఆ పరిణామాలు ఊహించుకుంటేనే కొంచెం తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ట్రైన్ చాలా చాలా కోపంగా ఉంది. అండ్ దాని కళ్ళు కూడా చాలా ఎర్రగా అయితే ఉన్నాయి. అరే బామ్మర్ది నన్ను కొంచెం తీసుకెళ్ళరా, ఏమన్నా అలాంటి టీఎన్టి. ఓ మై గాడ్ దేవుడా, ఎందుకు రా మధ్య మధ్యలో వచ్చి భయపడుతున్నాడు వీడు, ఎవడ్రా దేవుడా. ఓకే సో మనమైతే పరిగెత్తాలి, ఈటి మాత్రం టచ్ అవ్వకూడదు. అరే నువ్వు మాత్రం టచ్ అవ్వ మాకు, నువ్వు టచ్ అయినా అరే నో అమ్మ వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది గైస్, వీడు బాంబుల పై నుంచి జంప్ చేస్తున్నాడు. అరే నేను టచ్ చేయమక్క ఓకే మనమైతే కొంచెం మెల్లగా అయితే వెళ్ళాలి. ఓకే గైస్ మనమైతే ఎలాంటి దాన్ని అయితే టచ్ చేయలేదు. అండ్ ట్రైన్ అయితే దగ్గరకి అయితే వచ్చేస్తుంది. ఓకే రే ఓకే పదా ఓకే కూల్. సో ఆ ట్రైన్ అయితే వచ్చేస్తుంది గైస్, దగ్గర దగ్గర అయితే వచ్చేస్తుంది. అది రాకముందే మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి. అండ్ మనోడైతే మనకి దారి చూపిస్తున్నాడు. అండ్ వెనకాల ట్రైన్ వస్తుందా, ట్రైన్ కొంచెం ఓకే నాకైతే డబ్బాలు ఉన్నాయి బట్ కనపడలేదు. పమ్మర్ది ఏంటి వెళ్ళట్లా, రే రా హలో అరే రే ట్రైన్ వచ్చేస్తుంది ఇక్కడేంటి దారి లేదు. ఓ మై గాడ్ గో మై గాడ్ నో ఏ బామ్మర్ది ఇక్కడ పరిగెత్తాడు. అయ్యో ఓ షెడ్ గాయస్ నన్నైతే ట్రైన్ తొక్కేసింది. నా బామ్మర్ది గాడు ముందైతే వెళ్ళాడు, బట్ వాడు మేబీ నాకు తెలిసినంత వరకు ఏమనిపిస్తుంది అంటే ఆ ట్రైన్ దగ్గరకు రాగానే అక్కడ ఒక సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఎలా అయితే ఇలా ఒక ఇన్విజిబుల్ ట్రైన్ ఉందో అక్కడ కూడా ఒక ఇన్విజిబుల్ డోర్ అయితే ఉంది. ఆ ట్రైన్ అనేది దగ్గరకు రాగానే ఆ ఇన్విజిబుల్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అదైతే నాకు తెలిసింది, ఎందుకంటే వాడు ముందుకు వెళ్ళాడు బట్ నేను ఆ ట్రైన్ చేతిలో అయితే బలైపోయాను. బట్ ఈసారి మాత్రం బలవడానికి అసలు ఇష్టపడ్డు. బట్ ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. సో నా చేతిలో కూడా ఫ్లాష్ లైట్ ఉంది కదా, ఓకే నా చేతిలో కూడా ఫ్లాష్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి వీడైతే వస్తున్నాడు. వీడు అసలు ఎలా ఉన్నాడు గైస్ ఒకసారి దగ్గర నుంచి చూడాలని నాకైతే చాలా చాలా ఆత్రంగా అయితే ఉంది. ఓ బయ్యి దేవుడా ఎందుకంటే ముందుకు వెళ్ళానా, నేను చంపేస్తాడేమో గైస్. తొందరగా మనం ఇక్కడి నుంచి తప్పించేసుకోవాలి. ఓ బయ్యి వీడు నా వెనకాలే ఉన్నాడు గైస్, నో నా వెనకాలే ఉన్నాడు గైస్, నా వెనకాలే దేవుడా జస్ట్ మిస్ నేనైతే చనిపోయేవాడిని. దేవుడా వీడు నా వెనకాలే ఉన్నాడు
ఓ భయ్యి మారు మంచి మారు, నేను నిజంగా చాలా చాలా డిలే చేశాను. నా తోటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, బట్ నేను మాత్రం అసలు వెళ్ళలేకపోతున్నాను. ఓకే కింద పద 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 వాడు చేస్తున్నట్టురా బాబు, ఈ టీఎన్టీ మాత్రం అసలు టచ్ అవ్వకూడదు. అండ్ వాడు నా వెనకాలే ఉన్నాడు గైస్. దేవుడా, ఈ టీఎన్టీతో వాడిని ఏమైనా బ్లాస్ట్ చేస్తాడా? అంటే నో, వాడిని మాత్రం అసలు బ్లాస్ట్ అవ్వట్లేదు. ఏలియన్ బాంబర్ది నువ్వు, నేను నన్ను కాపాడు బాంబర్ది. వాడైతే అసలు ఏం లేదు వాడి అమ్మ బాబు. అదే ఏంటి అది వుడెన్ పడిపోయింది గైస్. అంటే అది ఒక ట్రాప్ గైస్ మనం పడిపోవడానికి. నేను ఆ వుడెన్ ప్లాంక్ మీద ఎప్పుడైతే కాలు పెట్టినా అది కింద పడిపోయింది. రే ఏంద్ర బాబు నువ్వు నన్ను భయపెడుతున్నావు? వాడైతే నా వెనకాల ఫాలో అవుతూ వస్తున్నాడు. మోరే బాబు నాన్న ప్రేమతో ఎన్టీఆర్ కన్నా దారుణంగా ఫాలో అవుతున్నాడు గైస్, చాలా దగ్గరగా. సో మనమైతే ఇక్కడ తొందరగా తప్పించేసుకోవాలి. నిజంగా నా దగ్గరికి అయితే చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాడు. వాడి చేతిలో అయితే బలైపోతున్నాం అని నాకైతే భయంగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి గైస్, వాడైతే స్పైరల్గా తిరుగుతున్నాడు. అరే 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 పరిగెత్తలు పరిగెత్తలు పరిగెత్తలు, ఇక్కడ నుంచి మనం ఎలాగైనా తప్పించేసుకోవాలి. నేనైతే ఎక్స్ప్లోజివ్ డ్రమ్స్ని టచ్ చేయకుండా అయితే వెళ్ళాలి. ఒకవేళ టచ్ చేస్తే నేనైతే పేలిపోతాను. నాకు అలా జరగడం అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఆడదాం అనమాట. బట్ వీడైతే నా వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నాడు గైస్. సో హోప్ ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుందని అయితే కోరుకుంటున్నాను. అరే రే పద 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 పద, అరే నేను ఇక్కడే ట్రాప్ అయిపోయాను గైస్. ఓకే నా తోటి వాళ్ళు అయితే అక్కడే వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ ఒక ఇన్విజిబుల్ డోర్ ఉంది కాబట్టి వాళ్ళైతే అక్కడే వెయిట్ చేస్తుంటారని నేనైతే అనుకున్నాను. బట్ ఇక్కడ ఒక్కడు కూడా లేడండి. అన్నాబద్ధం ఎక్కడరా, అయ్యోయో ఇక్కడ ఏమి ఇన్విజిబుల్ డోర్ లేదు కదా. బట్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. వచ్చేసాడు. ఓకే ఓకే ఇక్కడ నుంచి మనం ఏమైనా వెళ్ళాలా? అమ్మయ్యా మనమైతే ట్రాక్ దాటి వచ్చేసాం. అండ్ ఫైనల్గా వీడేంటి ఎక్కడికి వెళ్ళాడు నాన్న? ఓ పోయి దేవుడా. ఓకే మనం ఇక్కడ నుంచి తప్పి చేసుకున్నాం. ఇప్పుడైతే మోస్ట్ ట్రైన్ లేదు గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? మేబీ ఈ ట్రైన్ ద్వారా వెళ్ళాలా, ఇక్కడ నుంచి వెళ్ళాలా? మేబీ మనం ఆ ట్రైన్ వెళ్ళిన చోటే వెళ్ళాలనుకుంటా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాను, మేబీ ఇక్కడ నుంచే వెళ్ళాలనుకుంటా. సో మనకి ముందు తప్ప వేరే దారి లేదు గైస్, ఎందుకంటే వెళ్ళాలి. ఓకే ఇక్కడ నుంచి కూడా వెళ్ళలేకపోతున్నాను ఏంటి నేను. సో గైస్ ఇందాక ఏం జరిగిందో ఏం తెలియదు, బట్ నేను మాత్రం చనిపోయాను. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా మనకు ముందుకు వెళ్ళే దారి లేదు. అసలు నేను ఈ టన్నల్ నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతానో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మోస్టర్ ట్రైన్ చేతిలోనే బలైతే నాకైతే అనిపిస్తుంది. సో ఒకడైతే దేవుడా ఇప్పుడు మళ్ళీ నేను పరిగెత్తాలి. బాగు బాగు. సో ఓకే గైస్ నేనైతే మళ్ళీ ఎండింగ్ దాకైతే వచ్చేసాను. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి గైస్. ఒక ట్రైన్ అయితే వచ్చేసింది. సో వాడితో వచ్చేస్తున్నాడు రాగానే మనమైతే ఆగండి. అక్కడ కనబడుతుంది కదా క్యాప్, అందులోకైతే వెళ్ళిపోవాలి. బట్ నాకు అర్థం కాబట్టి అక్కడక్కడ ఒక ట్రైన్ అయితే వచ్చింది. సో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. సో ఈ డోర్ అయితే ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో ఓపెన్ అయిపో. ఎస్ ఓపెన్ అయిపోయింది, కూల్. ఎస్ అంతే అంతే, మనమైతే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోవాలనుకుంటే. అమ్మో బాబాయ్ ఓకే ఓకే నాకు అర్థమైంది కదా, ట్రైన్ వచ్చేలోగా మనమైతే ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఓ బై నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది గైస్. అందుకనే నా నేను వెళ్ళకపోయాను. అదే అక్కడ చూస్తే అక్కడ ట్రైన్ వస్తుంది, ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రైన్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళడానికి గ్యాప్ లేదని. బట్ మన మీద ఆ ట్రైన్ వచ్చి గ్యాప్లో అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే డోర్ అయితే మూసేసుకుపోయింది. అండ్ ఇల్లు ఇవన్నీ మనం ఏమన్నా లాగలేకపోతున్నాం. ఓకే ఇక్కడైతే ఒక కొత్త దారి అయితే స్టార్ట్ అయింది గైస్. సో ఈ వేలో ఏముంది నానా నానా నానా, అయ్యో అయ్యో వీడవడరా బాబు నా వెనుక తగిలాడు. అయ్యో అయ్యో నేను వెళ్ళకపోతున్నానే, అయ్యో 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 నేను వెళ్ళకపోతున్నాను గైస్. నిజంగా నిజంగా ఓకే ఓకే ఇప్పుడైతే వెళ్ళగలుగుతున్నాను వాటి దగ్గరికి రాగానే. దేవుడా మళ్ళీ భాగవనా భాగవనా, అరే ఈ ట్రైన్ మాత్రం నన్ను విచిత్రంగానే భయపెట్టించింది. అండ్ వాడైతే వెనకాల వస్తూ పోతున్నాడు. సో వాడి చేతిలో నుంచి అయితే మనం తప్పించేసుకుని బయటైతే పడిపోవాలి గైస్. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మనమైతే ఒక చోటికి వెళ్దాం అనుకున్నాను. నాకైతే ఏంద్రా బాబు వీడే చార్లీ తమ్ముడులా ఉన్నాడు గైస్, చార్లీని చంపామన్న పగతో. అరే ఓకే కాసేడు, అరే వచ్చేసాను. నిజంగా ఇది ఏదో కొంచెం వింత లోకంలోనే ఉంది గైస్, నాకైతే ఏమర్థం కావట్లేదు. అండ్ వాడైతే చూడండి ఎలా వస్తున్నాడు స్పేస్ లో కూడా. నో 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 నో, ఓ మై గాడ్ భయ్ మారు ముజ మారు, నేను స్పేస్ లోకి రావడం ఏంటి అండ్ ఇక్కడ టనల్ ఏంటి, నేను డెస్టినేషన్ కి వెళ్దాం అనుకున్నాను. నిజంగా గైస్ చాలీ గడి తమ్ముడైతే కొంచెం ఎక్కువగానే పగబట్టినట్టున్నాడు, నన్ను మాత్రం ఉప్పు తిప్పలు పెట్టేస్తున్నాడు ఇక్కడ బయటపడాలంటే. నేనైతే ఇక్కడ బయటపడేదాకా తగ్గేది లేదు. అండ్ ఇక్కడైతే నాకు ఒక లైట్ అయితే కనబడుతుంది, మేబీ అదే నా బయటపడే డెస్టినేషన్. అండ్ టన్నెల్ అయితే కదా అయిపోయింది, ఇక్కడ నాకు వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ మేబీ హే ఓకే 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 ఇక్కడ నుంచి వెళ్ళాలి, మెల్లగా 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 కింద పడకూడదు. అడి వాడు చేస్తున్నాడు. ఇంత కష్టపడి ఇక్కడ దాకా వస్తే వాడిని చూసి నేను కింద పడిపోయాను, అది కూడా హెడ్జ్లో. సో మళ్ళీ మనం వెళ్ళాలి. బట్ నా ఫ్రెండ్స్ చూడండి గైస్, వీళ్ళ దగ్గర స్కిన్లు మామూలుగా లేవు కదా, ఖతర్నాక్గా ఉన్నాయి. వీడు ఏదో ఈగల్లో ఉన్నాడు పక్షిరాజులాగా.
వాడే మాట వెళ్తున్నాడు ధైర్యంగా, దేవుడా ఒక్కడికి కూడా ఇక్కడ భయం లేదు గైస్, ఇలాంటి వాళ్ళే కావాలరా మనకి. అదే ఆ ట్రైన్ కూడా వస్తే మేనేజ్ చేయండి రా మీరు, కొంచెం వాడిని ఆపండి ఓకే, తొందరగా రాకుండా. అందరు అయితే పరిగెడతారు ఓకే, అందరికంటే నేనే ముందుకు వెళ్తాను ఎందుకంటే మనమే ప్రో, వాళ్ళ దగ్గర ఎంత ప్రో స్కిల్స్ ఉన్నా మనమే ప్రో అన్నమాట. సో చూడండి రా నేనే ముందుకు వెళ్తాను ఓకే ఓకే ఓకే, నేనే ముందుకు వెళ్తాను నేనే ముందుకు వెళ్తాను. ఎవరు నన్ను ఇందులో దాటలేరు, ఇద్దరు వస్తున్నారా, ఒకడు పోయాడు గైస్, ఒకడు పోయాడు ఒకడు పోయాడు. అరే ఓరి బాయ్ ఓరి బాబు ఓరే, ఓ మై గాడ్, ఇది మాత్రం జస్ట్ మిస్లో తప్పించుకుంటున్నాను గైస్, లేకపోతే చనిపోయేవాడిని. ఏ వస్తున్నావా, రారా రా 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 రా, అది వస్తున్నాడు వస్తున్నాడు. ఓ మై గాడ్, వాడిని ట్రైన్ తొక్కేసింది. అరే వాళ్ళైతే ప్రో స్కిల్స్ పెట్టుకొని ప్రో పీపుల్ లాగా బిహేవ్ చేశారు, బట్ చూడండి గైస్ మనమైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనమైతే ఎక్కడ దాకా వచ్చాము, అండ్ వాళ్ళిద్దరు ముందే చనిపోయారు. బట్ ఈసారి మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకుంటాను గైస్, ఈసారి మాత్రం నేను ఒకవేళ చనిపోతే నా పేరు మార్చి చేసుకుంటారు గైస్, నిజంగా అంత షూర్. ఎందుకంటే తెలిసిపోయింది గైస్, ఎందుకంటే ఇందాక ఆ దరిద్రాన్ని డిస్కో డ్యాన్స్ చేసింది, ఈసారి మాత్రం ఆ దరిద్రాన్ని డిస్కో డ్యాన్స్ చేయనివ్వడం అన్నమాట. అరే వచ్చేస్తాడు వచ్చేస్తాడు, అరే ఓయో వచ్చేసాడు ఓకే, పద 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 పద, అయ్యో అయ్యో ట్రైన్ వచ్చేస్తుంది, ఆగండి సార్ ఆగండి ఆగండి ఓకే, మనమైతే వచ్చేసామన్నమాట. సో బయలుగా గైస్ మనమైతే స్పేస్లోకి అయితే వచ్చేసాం. సో ఈ స్పేస్లో మాత్రం ఏ దారుందో, నేను పక్కకి వస్తే నేను పక్కకి నడిస్తే ఎక్కడ కింద పడిపోతాను, ఎక్కడ మిల్కీవేలో పడతాను, ఎక్కడ ఏ యూనివర్స్లో పడతానో కూడా తెలియదు గైస్. స్పేస్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. సో మనం స్ట్రేట్ లైన్లో అయితే వెళ్ళిపోదాం. సో వాడైతే చూడండి గైస్, అమ్మో వాడైతే వచ్చేస్తున్నాడు. ఈసారి మాత్రం చూడకూడదు గైస్, వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇందాక చేసిన తప్పే అది. వెనక్కి చూసేసరికే నేను కింద లోయలో అయితే పడిపోయాను అనమాట. సో ఈసారి మాత్రం వెనక్కి చూసే పరిస్థితి అసలు లేనేలేదు. అండ్ ఇగోండి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా నడవాలి గైస్, ఎందుకంటే ఇక్కడ పట్టాలు అనేవి మిస్సింగ్ అనమాట, అంటే ఇవి మధ్యలో వుడెన్ బ్లాక్స్ అనేవి మిస్సింగ్. సో జాగ్రత్తగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అంతే అంతే, ఈసారి మాత్రం వెనక్కి చూసేది లేదు, ఎందుకంటే కింద పడిపోయాను. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్, వావ్. అండ్ నేనైతే నాకైతే ఒక బిల్ అయ్యమ్మో, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో ఇక్కడ నేను కింద పడిపోతాను, కింద మాత్రం పడకూడదు. ఎస్ దేవుడా, ఫైనల్గా నేనైతే అసలు ఊహించలేదు గైస్ ఈ టన్నెల్. అండ్ ఫైనల్గా నాకైతే వెలుతురు కనపడుతుంది. సో వెలుతురులో నాకైతే మంచి హోప్ దొరకాలి గైస్, నేనైతే ఇక్కడ నుంచి బయటపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ట్రైన్ అయితే ఏం చేయలేదు. అండ్ ఉండండి దేవుడా, ఇక్కడ ఏంటరా బాబు కొన్ని, అరే దేవుడా ఇక్కడేంటి గైస్, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇది నిజంగా ఒక హాంటెడ్ ట్రైన్ కేవే గైస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బతికి వెళ్ళే ఛాన్స్ లేదనుకుంటా. మనమైతే తొందరగా ఇక్కడ సోత ఆపేసి ఆ వెలుగున్న చోట అయితే వెళ్ళాలి. పద 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 తొందరగా వెళ్ళాలి. అండ్ ఆ వెలుగు దాటిన తర్వాత ఏం కనబడుతుందో తెలీదు, ఆ దేవుడే కనబడాలి నాకు. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అండ్ ఓకే వి ఎస్కేప్డ్, ఫైనల్గా ఎస్కేప్ అయ్యామా, ఒక వెలుతురు కనబడింది. అరే వాట్ ఏ క్రేజీ సీన్ గైస్. సో ఇందాక మనకు కనబడిన థామస్ ట్రైన్ అది బయటకు వస్తే అది ఇన్యాక్టివ్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది డార్క్ అయిపోతుందో అప్పుడు దానికి పవర్ వస్తుంది, అందులో ఉన్న గోస్ట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట చార్లీ లాగా. సో ఇకపై నుంచి మనకి ఎలాంటి చార్లీ కానీ ఇలాంటి థామస్ ట్రైన్తో కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ నేనైతే బయటకు అయితే వచ్చేసాను. సో మీకు కూడా ఈ గేమ్లో వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ బై ద వే మనం అయితే 5 lakh సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. సో ఆ టార్గెట్ని మీరే కంప్లీట్ చేసేయండి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ గేమ్ ప్లే వీడియోలో కలుస్తాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.